అవునా మా బెజవాడలు వరదలు వచ్చినాయా? ఓనా ఓనా బెజవాడ మనకేంటి ఆ గేమ్ ఆడుతుండా ఏడుస్తున్నాడా? నాకు డౌట్ గా ఉంది తమ్ముడు, సగం గేమ్ ఆడుతున్నాడు సగం కొంచెం లోపల ఫేక్ అనిపించాడా? నాకు కొంచెం ఫేక్ అనిపించాడు. బ్రో నెగటివ్ కదా కొంచెం అని అనిపించింది నాకు. మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు మరి అదే నెగటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా ఇప్పుడు నేను నిఖిల్ ని పాయింట్ అవుట్ చేశా గానీ మేడం బయట నిఖిల్ కి కొంచెం పాజిటివిటీ ఉంది, అది ఎలా చూసుకుంటారు మీరు? నెగటివ్ అయిపోద్ది కదా మీకు. ఆ పర్లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఒపీనియన్. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది, కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. మేడం ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఏం చేయాలి బ్రో? పప్పు ఉప్పు కాదు ఆ కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా, దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి వన్ డే లో డిసైడ్ అవ్వకూడదు, వన్ డే లోనే నామినేషన్ చేస్తారు తమ్ముడు. నాకు నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించింది. కుదిబండ తమ్ముడు సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ. నబీల్ అఫ్రీది ఎలా ఉన్నాడు మేడం? నబీల్ అఫ్రీది నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. తను మాత్రం స్ట్రేట్ గా ఆడుతున్నాడు. మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను, నేను నా సాడ్ స్టోరీ నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్ నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి రూల్స్ ఫాలో. మూడో రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగింది అని స్వామీజీలా కూర్చున్నాడు ఆయన హ్యాపీగా కులాసాగా. బిగ్ బాస్ లో లవ్ స్టోరీస్ బిగ్ బాస్ లోనా? లవ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ గా ఉంది. ఆయన పంచమ్మా అమ్మో మామూలు ఉండదు, సగం నా బుర్ర అందుకని పోయి ఉంటుంది.